வந்தே சம்பு உமாபதிம் சுரகுரும், வந்தே ஜெகத்காரணம், வந்தே பன்னக பூஷணம் ருகதரம், வந்தே பசுநாபதிம், வந்தே சூரசசாங்க வன்னி நயனம், வந்தே முகுந்த பிரியம், வந்தே பக்தஜனா ஸ்ரயஞ்ச வரதம், வந்தே சிவம் சங்கரம், சௌராஷ்டே சோமனாஞ்ச ஸ்ரீசைலே மல்லிகார்ஜுனம், உஜ்ஜயின்யாம் மகாகாலம், ஓங்காரேஷே மமலேஸ்வரம், பர்லின்யாம் வைத்தியநாஞ்ச டாக்கின்யாம் பீமசங்கரம், சேது பந்தே தூ ராமேஸ்வரம், வாரணாசே தூ விஸ்வேஸ்வரம், த்ரயம்பகம் கௌதமித்தடே, ஹிமாலய து கேதாரம் குருஸ்மேஸ்வர சிவாலய இது ஜோதிர்லிங்க சாய பிராத பட்டேனர சப்தஜன்ம பாப வினசதி. ஹரஹர மகாதேவ சம்போ சங்கர். மார்க்கண்டே புராணம். ஈ புராணம் மார்க்கண்டே மகர்ஷி சேத செப்பப்பட்டது. இந்துலோ சிவ விஷ்ணுலு இந்திர அக்னி சூர்யா மகாத்யமு துர்கா சப்தசதி தேவி மகாத்யமு சண்டி சதஜண்டி சாஸ்திரச்சண்டி ஹோமாலு யஜ்ன யாகாலு சம்பந்தினவி மொத்தமும் ஈ மார்க்கண்டே புராணம் 14301 ஸ்லோகாலத்தோட்டி பொந்துபரச்சப்பட்டது. இது வேதவியாசம் துவாரா சூத மகாமுனி வேதவியாசம் துவாரா ரச்சப்பட்டது. சூத மகாமுனி துவாரா மாணவாளுக்கு அந்தது. ஈரோஜு மனம் ஈ மார்க்கண்டே புராணம் தெரிஞ்சுக்கணும். இந்த முந்து நேரம் 6 எபிசோடு செப்பினா இது 7 எபிசோடு. ஈ யொக்க மார்க்கண்டே மகாமுனி குறித்து மனம் இப்போ செப்புக்கணும். இது மார்க்கண்டேயுடு 1 சம்வத்சரம் பாட்டு யஜ்ஞம் చేద్దామని నిర్ణయించుకుంటాడు. మార్కండే మహర్షి చేసుకొని పూరి జగన్నాథ్ కాడికి వెళ్తాడు. పూరి జగన్నాథ్ క్షేత్రం ఉంది కదా, అప్పుడు మొత్తం అభయారణ్యం సముద్రం ఒడ్డున ఉండే. అయితే ఇప్పుడైతే మొత్తం జన అరణ్యం అయిపోయింది, మొత్తం పట్టణాలు ఇట్లానే తయారైపోయి పెద్ద ఎత్తున క్షేత్రం తయారైపోయింది. అప్పుడంతా అడవి మొత్తం చుట్టూ అడవిలు ఉండే. అయితే ఇప్పుడు అక్కడ ఏమో ఇది మార్కండే మహర్షి ఏం చేస్తాడంటే అక్కడ విష్ణుమూర్తికను అక్కడ సావిత్రి దేవతకు అక్కడ యజ్ఞం చేద్దామని 1 సంవత్సరం పాటు యజ్ఞం చేద్దామని నిర్ణయించుకొని ఆ గాయత్రి మంత్రంతో 1 సంవత్సరం పాటు ఈ సావిత్రి దేవతకు తర్పణాలు ఇచ్చి యజ్ఞ యాగం చేద్దామని చెప్పి అక్కడికి చేరుకుంటాడు. అక్కడ చేరుకొని 1 సంవత్సరం పాటు యజ్ఞం చేస్తుంటాడు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ 3 కాలాలు అక్కడ యజ్ఞం చేస్తుంటాడు ఈ యొక్క మార్కండే మహర్షి. చేస్తుండగా ఆ కాలం అదే కాలం ఇంకొక నెల అయితే యజ్ఞం అయిపోతుంది. ఇంకొక సంవత్సరం మొత్తంలో ఇంకొక నెల అయితే యజ్ఞం అయి పూర్తి అవుతుంది. ఆ కాలంలోనే అదే కాలంలో ఈ యొక్క వేదవ్యాసుడు విజృంభించి పురాణాలు వేదాలు విజృంభించి రాస్తుంటాడు వేదవ్యాసుడు. అయితే ఈ వేదవ్యాసుడు సాక్షాత్తు పరాశరునికి సత్యవతి దంపతులకు పుత్రుడైన సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ అయిన ఈ యొక్క వేదవ్యాసుడు విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ వేదవ్యాసుడు. అయితే ఈయన విజృంభించి ఈ యొక్క పురాణాలు ఈ ప్రపంచానికి అందించడానికి పురాణాలు వేదాలు క్రమసంఖ్యలో పెట్టి చేద్దామని చెప్పి నిశ్చయించుకుంటాడు. నిశ్చయించుకొని చేస్తుండగా మండన మిశ్రుడు అని ఒక మహర్షి ఉంటాడు. ఆ మండన మిశ్రుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క వేదవ్యాసునికిను వేదవ్యాసుని యొక్క శిష్యుడైన జేమిని మహర్షికి ఆ ఇద్దరిని ఒక ఈయన శారదకర్మలు చేస్తాడు. పితృలకు సంబంధించిన శారదకర్మలు చేస్తాడు. ఆ కార్యక్రమం పెట్టుకుంటాడు. పెట్టుకొని వేదవ్యాసుడు అంటే వేదవ్యాసుడినే జేమిని మహర్షిని పిలిచిండే. ఈయన ఎంత పెద్ద పండితుడో మనం ఎంత గొప్పనో మనం తెలుసుకోవాలి. అయితే ఇద్దరిని ఒక భోక్తలుగా పిలుస్తాడు. శారద కర్మలకు అంటే దినాలకు పిలుస్తాడు. పిలిచేసరికి ఆ వీళ్ళు భోక్తలుగా వెళ్తారు. ఎవరు? వేదవ్యాసుడును ఈ యొక్క జేమిని మహర్షి. ఆ వేదవ్యాసుని శిష్యుడైన జేమిని మహర్షి. అయితే ఈ ఇద్దరు భోక్తలుగా వెళ్తారు. అక్కడ భోక్తలుగా వెళ్ళి కూర్చుంటారు. ఈ అప్పుడే ఈయన అన్నం వడ్డిద్దామని వెళ్ళేసరికి అప్పుడే ఒక భిక్షాటన వేషంలో ఆదిశంకరాచార్యులు అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళు వడ్డించే లోపనే భిక్షాందేహి అని అడుగుతాడు. అడిగేసరికి ఈ శారద కర్మలు కాడ భిక్షాటన అడగద్దు కదా అని ఈయన ఏదైతే భిక్షాటన రూపంలో వచ్చిన ఆదిశంకరాచార్యులు అనేసరికి వేదవ్యాసుడు గుర్తుపడతాడు. గుర్తుపట్టేసి ఆయన ఆదిశంకరాచార్యులు అని చెప్పి ఆ ముక్కు మీద వేలేసి ఆయన ఈ యొక్క మండన మిశ్రుడు ఏంటంటే విష్ణుమూర్తికేనో శివునికి భేదం ఉండకుండా ఆయన నిరంతరం శివ విష్ణువులకు పూజ చేస్తాడు. ఇక ఆ ఇద్దరు కీర్తనలో కూడా సమానంగానే కీర్తన చేస్తాడు. సమానంగానే ఇద్దరికి శివునికిను విష్ణుమూర్తికి ఇద్దరికి సమానంగా పూజలు చేస్తాడు. ఆయన ఇద్దరికి భేదం చూపించాడు శివునికి విష్ణువుకి. అయితే ఈ వేదవ్యాసుడు అంటాడు, నువ్వు నన్ను విష్ణుమూర్తి రూపంలో చూస్తావు కదా, మళ్ళీ ఆ వచ్చిన అతను ఎవరు తెలుసని కాదు అనేసరికి ఆయనే ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శివరూపం అనగానే అప్పుడు నమస్కారం చేసి స్వామి అని చెప్పి రండి కూర్చుండి భక్తులకు కూర్చుండి అంటే ఆదిశంకరాచార్యులు అంటారు, నాతోటి తర్కం చేసి నన్ను గెలిస్తేనే నీ యొక్క భక్తులకు కూర్చుంటా అంటారు, నేను తింటాను ఇచ్చిన పదార్థం తింటా అనేసరికి ఆ తర్కం మనం ఆదిశంకరాచార్య చరిత్రలో చూసినాం మనం. ఆ తర్కం చూసినప్పుడు ఈయన ఈ యొక్క మండన మిశ్రుడిది అహంకారం దింపడానికి ఆదిశంకరాచార్యులు అక్కడికి వస్తారు. వచ్చి ఆయన తర్కంలో గెలిచి ఆయనని సన్యాసిని చేసి అక్కడ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత
వేదవ్యాసుడు కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఈ యొక్క కలియుగం ఈ వీళ్ళన్నిటికీ ఈ వేదాలను ఈ యొక్క ఒక క్రమబద్ధీకరంగా చేద్దామని చెప్పి వేదాలను అప్పుడు కృతయుగంలో వేదాలు ఉన్నాయి, వేదాలు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, వేదాలు కృతయుగం త్రేతాయుగంలో ఉన్నాయి కాబట్టి క్రమబద్ధీకరణ లేకుండా. అయితే ద్వాపర యుగంలో వేదవ్యాసుడు ఏం చేసినంటే ఈ యొక్క నలుగురు శిష్యులకు నాలుగు వేదాలు ఇచ్చి ఆ క్రమబద్ధీకరణ వాళ్ళని పఠించమని మొత్తం నాలుగు వేదాలని విభజించి ఆ క్రమబద్ధీకరణ చేసినాడు. అది ఎట్లా చేసిందంటే ఫస్ట్ ఈ వేదాలను విభజించేటప్పుడు పైలుడు అనే మహర్షికి ఋగ్వేదాన్ని ఇచ్చాడు, ఆయన పఠించమని ఋగ్వేదాన్ని ఆయనకు అప్పచెప్పిండు. రెండు, సామవేదాన్ని జేమిని మహర్షికి ఇచ్చాడు. జేమిని మహర్షి అంత వేద ఏది సామవేదాన్ని దిట్ట, ఆయన సామవేదాన్ని పఠించమని ఆయన జేమిని మహర్షికి సామవేదాన్ని ఇచ్చాడు. తర్వాత యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, పఠించమని యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు. తర్వాత నాలుగోది అథర్వ వేదాన్ని సుమంతుడికి ఇచ్చాడు, సుమంతుడి మహర్షికి ఇచ్చాడు. తర్వాత ఐదు, పురాణాలు ఇతిహాసాలు ఈ యొక్క రోమణ మహర్షికి ఇచ్చాడు. ఇది మనం తెలుసుకోవాలి. అయితే అట్లా విభజించి ఆ ద్వాపర యుగంలో వేదవ్యాసుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జేమిని మహర్షికి ఒక ఆయన తనకి ఒక పురాణాలు నేను చదవలేకపోతేనే, పురాణాలు తెలుసుకోలేకపోతేనే, నేను భారతం తెలుసుకోలేకపోతేనే ఒక చింత ఉండిపోతుంది జేమిని మహర్షికి. ఆయన సామవేదాన్ని పూర్తిగా సామవేదం డిత్ అయిన అట్లాంటిది ఆయన అన్నీ పఠించిన తర్వాత కూడా ఆయనకు ఒక హెల్త్ అనేది ఉండిపోతుంది. ఏంటంటే ఆ హెల్త్, పురాణాలు నేను పఠించకపోతేనే నేను భారతం పూర్తిగా మహాభారతం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక బాధపడుతుంటే జేమిని మహర్షి ఈ వేదవ్యాసం నేను గురువుని అడుగుతాడు, స్వామి నేను భారతం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు సామవేదాన్ని ఇచ్చాను, నేను భారత పురాణాలు తెలుసుకొని భారతాన్ని గురించి పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు అయితే సమయం లేదు, నేను ఏదైతే నేను ఈ తపస్సుకు వెళ్ళిపోతున్నాను, నేను ఈ ఒక హిమాలయాలకి తపస్సుకు వెళ్ళిపోతున్నా, నాకు సమయం లేదు, నీకు అంతగా నువ్వు భారతం తెలుసుకోవాలంటే పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర ఒక ఆశ్రమంలో ఈ యొక్క మార్కండే మహర్షి ఉన్నాడు, ఆయన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇన్ని ఉపనిషత్తులు మొత్తం అన్నిట్లా ఆరితేరిన దిట్ట ఆయన. ఆ మహర్షి దగ్గరికి వెళ్తే నీకు అన్ని విధాల నీకు సందేహాలను నివృత్తి చేస్తాడు, భారతం అంటే నీకు ఏదైనా చకచకా చెప్పేస్తాడు, భారతంలో ఏ సందేహం ఉన్నా చెప్పేస్తాడని ఈ యొక్క జేమిని మహర్షికి వేదవ్యాసుడు చెప్తాడు. వేదవ్యాసుడు చెప్పగానే ఈ యొక్క జేమిని మహర్షి ఏం చేస్తాడంటూ క్షణం ఆగకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఎక్కడైతే పూరి జగన్నాథ్ క్షేత్రానికి అక్కడ చేరుకుంటాడు, ఆ ఒక ఆయన ఆశ్రమాన్ని చేరుకుంటాడు, ఈ యొక్క మార్కండేయుని ఆశ్రమాన్ని చేరుకునేసరికి అక్కడ అప్పటికే యజ్ఞం చేస్తుంటాడు, ఈయన యజ్ఞం చేస్తుంటాడు. యజ్ఞం చేసేటోళ్ళకి నమస్కారం పెట్టవద్దు, యజ్ఞ యాగాలు చేసేటోళ్ళకి ఎట్టి పరిస్థితి యజ్ఞ యాగాల్లో కూర్చున్నోళ్ళకి నమస్కారం పెట్టద్దు. ఇంకోటి ఏంటంటే పురాణాలు చెప్పేటోళ్ళకు పురాణాలు చెప్తా అంటే పురాణాలు చెప్తుంటే పురాణాలు వినేటోళ్ళకి చెప్పేటోళ్ళకు డిస్టర్బ్ చేసి నమస్కారం చేయొద్దు, అలా నమస్కారం చేస్తే దోషాన్ని అనుభవించేస్తాడు. అయితే పురాణం అయిపోయిన తర్వాత ఆ పురాణం చెప్పిన విద్వాంసుకి పాదాలు నమస్కరించి కూలేసి పాదాలు నమస్కరించవచ్చు. అంతేగాని పురాణాలు చెప్పేటప్పుడు ఆ సాక్షాత్తు దైవమే, పురాణాలు చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, ఆ వినటోళ్ళు కూడా డిస్టర్బ్ చేయొద్దు, ఆ దోషం వస్తుంది. అయిపోయిన తర్వాత ఆ పురాణం చెప్పే విద్వాంసునికి పూలేసి కాళ్ళ మీద పూలేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవచ్చు, అట్లా చేయొచ్చు. కానీ పురాణం చెప్తామంటే హాయ్ నమస్కారం అని కూడా నమస్కారం పెట్టద్దు, ఇలా డిస్టర్బెన్స్ చేయొద్దు వినేటోళ్ళకి చెప్పేటోళ్ళము. ఇంకోటి ఏంటంటే మూత్రం పోస్టులు, ఇంకా పెద్ద దోషం ఏంటంటే మూత్రం పోస్టులకి నమస్కారం హాయ్ నమస్కారం అనద్దు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది బ్రష్ చేసుకోవాలి కూడా నమస్కారం చేయదు. ఇవన్నీ అగ్ని పురాణంలో వస్తుంది, ఇవన్నీ అగ్ని పురాణం ఉన్నది, దీనిలో కూడా పొందుపరచబడ్డది. ఈ యొక్క బ్రష్ చేసుకునేటోళ్ళకు, ఈ యొక్క మూత్రం పోసేటోళ్ళకు, పడుకున్న వాళ్ళకి లేపి నమస్కారం పెట్టవద్దు, తర్వాత డోక్కున్నటోళ్ళకు వీళ్ళకు నమస్కారం అస్సలు చేయొద్దు. ఇంకా నాస్తికుడికైతే అసలు వాళ్ళ ముఖం కూడా చూడొద్దు, నాస్తికుడికైతే మహా దరిద్రం, వాడిని ముఖం కూడా చూడదు, వాడిని నమస్కారం పెట్టదు. ఆ నాస్తికుడు వస్తుందంటే పక్కన తక్కువని వెళ్ళిపోవాలి. ఆ నాస్తికుడు ఎంబడే ఆ కాలాన్ని గణించుకుంటా యమకింకర్లు వస్తుంటారు, వానికి ఆయుష్ గణించుకుంటూ వస్తుంటారు. నాస్తికుడు అంటే వేదాలు లేవు ఆ పురాణాలు లేవు అనుకుంటూ తిరుగుతారు చూడు. ఆ దరిద్రులకు వెనకలే ఈ యొక్క
యమకింకర్లు కౌంట్ చేసుకుంటూ వస్తుంటారు, నేను యాక్ష ఎప్పుడైపోతాను తొందర తొందర తీసుకుపోదామని. అట్లాంటి నమస్కారం పెడితే ఆ దోషం అనేది ఇతరులకు వస్తుంది కాబట్టి అట్లాంటి నాస్తికుడు దరిదాపులు కూడా పోద్దు. ఇది మనం తెలుసుకునేది ఏంటంటే ఆ నాస్తికుడికి అస్సలు వానికి వచ్చా ఎత్తుకొచ్చా వాడిని జోలు కూడా పోద్దు. ఆ వాడు వస్తున్నాడంటే పక్క జరిపి వాడు నమస్కారం అస్సలు పెట్టుకోండి, అది మనం తెలుసుకోవాల్సింది. అది తర్వాత అయితే ఈయన మార్కండే యాగం ఆ రోజు యజ్ఞం కంప్లీట్ అవుతుంది. ఆ యజ్ఞం కంప్లీట్ అయ్యి బయటికి రాగానే నమస్కారాలు చేస్తాడు జేమిని మహర్షి. చేసి స్వామి నేను వేదవ్యాసుని శిష్యుడిని, నేను సామవేదాన్ని పఠించే జేమిని మహర్షిని నేను, నేను నాకు భారతం వినాలని చాలా కుతూహలంగా ఉంది, నాకు భారతం గురించి పూర్తిగా మహాభారతం గురించి చెప్పరా అంటే, నాయన నేను యజ్ఞంలో ఉన్నా సంవత్సరం పాటు యజ్ఞంలో, ఇంకొక నెల అయితే అయిపోతుంది, నేను ఇప్పుడు ఏ పురాణాలు కానీ ఏ యజ్ఞం కానీ ఏ యొక్క వేదాలు కానీ ఏది చెప్పలేను, నేను ఏ ఉపనిషత్తులు కాదు చెప్పలేను, అన్నీ చెప్పగలుగుతా కానీ నేను ఇప్పుడు యజ్ఞంలో ఉన్నా కాబట్టి చెప్పలేను, చిన్న చిన్న సందేహాలు అంటే చెప్పగలుగుతానని, స్వామి నేను ఈ యొక్క మహాభారతం వినాలనుకుంటున్నా, భారతం వినాలనుకుంటున్నా అనేసరికి అంటే ఇప్పుడు అంటే నేను చెప్పలేను, నువ్వు సంవత్సరం ఆగితే ఇంకొక నెల అయిపోతే పూర్తి అవుతుంది నాది ఇది ఒక యజ్ఞం అయిపోతుంది, అప్పుడు నీకు అన్ని సందేహాలు నివృత్తి చేస్తా అంటే, లేదు స్వామి నేను వేదవ్యాసుని అనుగ్రహంతో ఇక్కడికి వచ్చినా మీరు చెప్తారని వచ్చినంటే ఇప్పుడు అంటే నీకు ఏం సందేహం ఉంది, ఏంటి అసలు నీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏం సందేహం ఉందంటే కనీసం నాకు ఒక ఐదు మీద నాకు కొద్దిగా సందేహాలు ఉన్నాయి, ఆ భారతంలో ఐదు సందేహాలు ఉన్నాయి నాకు, ఐదు సందేహాలు కొద్దిగా చెప్పండి అనేసరికి, సరే అసలు ఏం సందేహాలు అడుతుంది. అయితే ఈయన ఏమడుతాడంటే భారతం అంత గొప్పది ఎందుకైంది, ఆ భారతంలో ధర్మ భారత గ్రంథంలో ధర్మము అర్థము కామం మోక్షం అనేది పొందుపరచబడింది అని తెలిసింది నాకు పూర్తిగా. ప్రపంచం మొత్తం ఆ ఒక భారతంలో ఉన్నదే ప్రపంచంలో నడుస్తుంది అని తెలిసింది నాకు. మహాభారతంలో ఉన్నదే ప్రతి ఒక్కటి చెడు మంచి ప్రతి ఒక్కటి కూడా దల్లనిచ్చే వచ్చిందని, ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క మానవుని కలియుగంలో కానీ త్రేతాయుగంలో కూడా ద్రౌపదయుగంలో కూడా మంచి చెడు అనేది మొత్తం దళకెళ్ళి తీసి మంచి చెడు అనేది వస్తుంటుందంట. ఆ దాని గురించి నేను భారతం వినాలనుకుంటున్నా. తర్వాత మన భారతదేశం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ భారతంలో ఉన్నదే నడుస్తుందని తెలిసింది నాకు, కాబట్టి నేను భారతం వినాలనుకుంటున్నా అని అంటాడు. అన్న తర్వాత ఈ యొక్క ఈ భారతం వినే ముందు ఈ యొక్క ఈ పంచమహాకృత్యాలు ఎవరైతే తెలుసుకుంటారో నిరంతరం పఠిస్తారో వాళ్ళు చాలా ఉత్తములు అవుతారని తెలిసింది నాకు. ఒకటి పంచకృత్యాల్లో ఒకటి శివ పూజ, రెండు భారతం చదవడం, మూడు విప్రులను గౌరవించడం, నాలుగు అన్నదానం చేయడం, ఐదు స్త్రీలను గౌరవించడం. ఇది చేసిన వాడికి ఎప్పుడు కానీ పుణ్యాత్ముడు చాలా పుణ్యం చేసుకున్న ఉంటాడు. ఇది డైరెక్ట్ ఈ పంచకృత్యాలు చేసేవాడు డైరెక్ట్ స్వర్గాన్ని చేరుకుంటాడని భారతం ఉండదని తెలిసింది. తర్వాత ఈ యొక్క ఐదు పంచకృత్యాలు చేసినవాడు సాక్షాత్తు ఈయన స్వర్గంకి వెళ్తాడని తెలిసింది. అయితే ఈ యొక్క నాకు ఐదు సందేహాలు ఉన్నాయి భారతంలో, ఐదు సందేహాల గురించి నేను ఇక్కడికి వచ్చిన, నువ్వు భారతం మొత్తం చెప్పలేని టైం లేదంటున్నావు కాబట్టి కనీసం నాకు ఐదు సందేహాలు ఉన్నాయి భారతంలో, ఆ ఐదు సందేహాలు చెప్పండి స్వామి అని మార్కండేయుని ఈ యొక్క జేమిని మహర్షి అడుగుతాడు. ఈ జేమిని మహర్షి అడిగేటప్పుడు ఈ ఐదు సందేహాలు ఏంటంటే, అయితే ఈ యొక్క జేమిని మహర్షి ఏమడుగుతాడంటే ఐదు సందేహాలను అడుగుతాడు. ఆయన భారతంలో ద్రౌపదికి ఒక ఫస్ట్ సందేహం, భారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎలా అయినరు, ఒక ఫస్ట్ సందేహం. రెండవ సందేహం ఏంటంటే బ్రహ్మహత్య మహాపాతకమని పూర్తిగా తెలిసిన ఈ యొక్క బలరాముడు కురుక్షేత్రం యుద్ధం జరుగుతుంటుంది, కురుక్షేత్రం యుద్ధం చూడలేక ఆయన కుటుంబంతో నమిశారానికి వెళ్తాడు. నమిశారానికి వెళ్ళిన తర్వాత అక్కడ పురాణాలు చెప్తున్న సూత మహర్షిని ఎట్లా హత్య చేసాడు, ఈ బ్రహ్మహత్య మహాపాతకానికి ఎందుకు ఆకట్టు, అన్ని పురాణాలు వేదాలు అన్నీ తెలిసిన ఆయన బలరాముడే ఈ యొక్క సూత మహాముని, ఈ యొక్క వేదవ్యాసన శిష్యుడైన ఈ యొక్క పురాణ దిట్ట అయిన ఈ యొక్క సూత మహాముని హత్య ఎందుకు చేసాడు, అక్కడ పురాణాలు చెప్తాంటే సూత మహాముని ఎందుకు హత్య చేసి బ్రహ్మహత్య మహాపాతకానికి ఎందుకు చుట్టుకున్నాడు, అక్కడి నుంచి ఎట్లా విముక్తుడేను, అది రెండవది నాకు సందేహము. తర్వాత
మూడో సందేహం ఏంటంటే ఈ యొక్క ద్రౌపది యొక్క పుత్రులు, ద్రౌపది యొక్క పుత్రులు ఐదుగురు, ఆ ఒక వాళ్ళు ఎవరంటే సుత సోముడు, రెండు సుత సేనుడు, తర్వాత విశ్రుత సేనుడు, తర్వాత సుతకీర్తి, సుత శ్రవుడు. ఈ యొక్క ఐదుగురు యుద్ధంలో భారత యుద్ధంలో బాగానే యుద్ధం చేశారు. అన్ని విధాలా ఆయన చాలా అందగాళ్ళు వాళ్ళు, అందగాళ్ళు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళన్నంత అందంగా ఎవరు ఉన్నారు, ఈ యొక్క ఉప పాండవులు. ఈ ఉప పాండవులు నిద్రిస్తుండగానే, వాళ్ళు నిద్రిస్తుండగానే హత్యకు ఎందుకు గురయ్యారు వాళ్ళు భారతంలో? ఈ యొక్క నిద్రిస్తుండగానే ఐదుగురు ఉప పాండవులు, ద్రౌపది పుత్రులైన ఉప పాండవులు హత్యకు ఎందుకు గురయ్యారు, అది నాకు సందేహంగా మిగిలిపోయింది. ఆ హత్య చేసిన తర్వాత అశ్వత్థామ రాత్రి రాత్రి ఆ ఉప పాండవులను ఎందుకు హత్య చేసిండు, శ్రీకృష్ణుడు ఈ యొక్క అశ్వత్థామను ఎందుకు శపించిండు, ఇది తెలుసుకోవాలనుంది. ఈ యొక్క సందేహం ఉండిపోయింది. తర్వాత నాలుగోది విష్ణుమూర్తి, నాలుగు నామాలు ఉన్నాయి, అవి వాటికి అంత మహా చతుర్శ్యామ అని చెప్పి అవి నాలుగు నామాలు ఉన్నాయి. ఆ నాలుగు నామాల వల్ల విష్ణుమూర్తికి ఎందుకు అంత ఆ నామాలు వచ్చినాయని కనుకుంటాడు. ఆ నాలుగు నామాలు ఏంటంటే నారాయణుడు, వాసుదేవుడు, శంకర్షణుడు, ప్రత్యుజ్జనుడు, అనిరుద్ధుడు. అయితే ఒకటి నారాయణుడు, రెండు వాసుదేవుడు, శంకర్షణుడు, తర్వాత అనిరుద్ధుడు. ఈ నాలుగు నామాలు శ్రీమన్ నారాయణుడికి ఎందుకు వచ్చినాయి, దాది ఒక సందేహం ఉండిపోయింది భారతంలో అని నేను అడుగుతాడు. అడిగిన తర్వాత అయితే ఐదోది, అంటే అసలు ఐదోది ఇంకోటి ఏంటంటే ఐదోది మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క అందరిలాగానే నిరాకారం నుంచి సగుణ రూపంలోకి వచ్చి, ఆ సగుణ రూపంలోకి వెళ్ళి ఈ యొక్క ఏదైతే ఉందో అందరిలాగానే ఉండి సత్యగుణం, రజోగుణం, తమోగుణం తోటి ఉండి కూడా ఈ యొక్క కష్టాలు అనుభవించి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మానవుల్లాగానే ఎలాగైతే ఈ భారతంలో కష్టానికి సుఖానికి అన్నీ ఓర్చుకొని ఈ యొక్క ఎందుకు ఇంత కష్టపడ్డాడు, ఏదో సందేహం ఉండిపోయింది. అంత పరమాత్మ అయినా నిర్గుణం నుంచి సగుణం వచ్చి సగుణం నుండి ఈ యొక్క మానవుడు ఎట్లయితే కష్టపడ్డాడు, అలా ఎందుకు కష్టపడ్డాడు, చూస్తూ ఉండేది ఎందుకు ఉండిపోయాడు, అలా ఎందుకు కష్టపడ్డాడు, అన్ని కష్టాలకు ఇష్టాలకు ఎందుకు ఊర్చుకున్నాడు, ఇవన్నీ ఎందుకు చూస్తాడు, ఇది మాకు ఒక డౌట్ ఉండిపోయింది సందేహం. అంటే అప్పుడు మార్కండే మహర్షి ఏం చెప్తాడంటే, నాయన నువ్వు చెప్పింది బట్టి చూస్తే, ఐదు సందేహాలు బట్టి చూస్తే నాకు మొత్తం భారతం మొత్తం పురాణాలు మొత్తం చెప్తే కానీ అది నీ సందేహం తీరదు, ఇప్పుడు నాకు అంత సమయం లేదు, ఇప్పుడు నీకు ఒక నెల ఉంటే నీకు చెప్తాయి, నెల అయిపోతే నాకు ఇది అయిపోతుంది, నాకు ఈ యాగం అయిపోతుంది, నీకు అప్పుడు నీ సందేహం చక్కగా చెప్తా అంటే, లేదు స్వామి నాకు నేను తెలుసుకోవాలనుకుంటాను ఈ యొక్క భారతం ఉందా, ఈ ఐదు సందేహాలు ఉండిపోయి నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, ఇప్పటికిప్పుడు అంటే నేను చెప్పలేను, నేను యాగంలో ఉన్నా యజ్ఞంలో ఉన్నా కాబట్టి ఏ పురాణాలు లేదు చెప్పలేను, నీకు ఇప్పటికిప్పుడు కావాలంటే నువ్వు తిన్నగా ద్రోణరాజు అని, ద్రోణపుత్ర రాజు అని చెప్పి ఒక పక్షి మహారాజు ఉన్నాడు, ఆ పక్షి మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన నీకు పూర్తిగా ఆయన చాలా పండితుడైన, ఆయన పక్షి రూపంలో ఉన్న పండితుడైన, అంటే ద్రోణ అంటే భారతంలో ఉన్న ద్రోణాచార్యుడు కాదు, ఈయన ద్రోణాచార్యుడు అని మహాపండితుడిన, ఈయన పక్షి రూపంలో ఉన్నాడు, ఈయన దగ్గరికి వెళ్తే నీకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ నీకు ఆ లోకంలో చెప్తాడు, ధర్మ సందేహాలు కూడా నీకేమో చకచకచగా చెప్పేస్తాడు. అతని పుత్రుడు ఈ యొక్క ద్రోణరాజు అయినా ఈ యొక్క పక్షిరాజు అయినా ఈ పక్షిరాజు కొడుకులు వాళ్ళు కూడా పక్షులే, ఆ పక్షులు ధర్మ పక్షులు అంటారు వాళ్ళని, ఆ నలుగురు పక్షులు నీకు నీ ధర్మ సందేహాన్ని, నీ యొక్క భారతంలో ఉన్న నీ ధర్మ సందేహాన్ని చకచకచక నువ్వేం అడిగితే ఈ వేదాలల్లో పురాణాలల్లో కానీ అన్నింటి చకచకచక ధర్మ సందేహాలు మొత్తం నీకు ఒక సెకండ్లో చెప్పేస్తారు అని చెప్పేసరికి ఆయన షాక్ అయిపోతాడు. నేను ఇంత వేద పండితుడిని, అంటే నేను సామవేద ప్రావీణ్యుని, నేను పోయి పక్షుల దగ్గర నేను ఈ నేర్చుకోవాలను, పక్షుల దగ్గర అనేసరికి నువ్వు అంత పక్షులని తీసి పారేకు, వాళ్ళు పూర్వజన్మ వాళ్ళది పూర్వజన్మల మహాపండితులు వాళ్ళు, ఈ యొక్క ఈ జన్మ కర్మ వల్ల ఈ జన్మలో పక్షులు లేని వాళ్ళు,
పశువులైనా కానీ మానవ భాష మాట్లాడే ఈ యొక్క పాండిత్యం మాత్రం అలాగే ఉన్నది. వాళ్ళు స్పష్టంగా నీకు వేదాలు పురాణాలు ఏదైతే మానవ భాష ఎట్లా మాట్లాడుతో అట్లా మాట్లాడి నీకు చెప్తారు. ఆ నాలుగు పక్షులు, ఆ ద్రోణుడి యొక్క ద్రోణరాజు అయిన పక్షిరాజు కొడుకులు, ఆ నలుగురు పక్షులు ఎవరంటే పింగాక్షుడు, విబోధుడు, సుపుత్రుడు, సుమాక్షుడు. ఈ యొక్క నలుగురు పక్షులు నీకు నీ యొక్క భారతం గురించి కానీ పురాణాల గురించి కానీ నీకు చక్కగా ఏ సందేహం చెప్పినా ధర్మసందేహాలు చెప్పేస్తారు. అనేసరికి ఈయన ఒక్కడ తెల్లబోతాడు, పక్షులు సందేహాలు చేయడం ఏందని షాక్ అవుతాడు. అయితే ఈ పక్షులు పూర్వజన్మల ఏం స్వామి, వీళ్ళ పక్షులు ఏంటిది అసలు, వీళ్ళు పూర్వజన్మలు ఏం చేశారు, వీళ్ళు పక్షు రూపం ఎందుకు ఎత్తారు, ఈ పాండిత్యం ఇలానే ఎందుకు ఉండిపోయింది, ఆ పక్షు రూపంలో వాళ్ళ పాండిత్యం అలాగే ఎందుకు ఉండిపోయింది, ఆ పక్షు రూపం నుండి వేదాలు ఎందుకు ఎట్లా పట్టించేస్తారు వాళ్ళు అని చెప్పి ఈయన షాక్ అవుతాడు. షాక్ అయ్యేసరికి అది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ యొక్క ద్రోణపుత్రుల ద్రోణరాజు అయిన పక్షిరాజు కొడుకులు పక్షులు ఈయనకు ఎట్లా వాళ్ళ చరిత్ర ఏంటిది, ఈ పక్షుల చరిత్ర ఏంటి, వాళ్ళు ఎంత పండితులు, ఆ పక్షి రూపం నుండి కూడా ఎలా పాండిత్యాన్ని చెప్పగలుగుతారు, ఈ కథలు పురాణాలు వేదాలు ఎట్లా అలోకంగా చెప్పగలుగుతారు, ఈ యొక్క ఈయన సమస్యను ఎట్లా చెప్పగలుగుతారు, వాళ్ళ చరిత్ర ఏంటి, ఈ యొక్క మార్కండేయ పురాణం ఎట్లా ట్విస్ట్గా ఎట్లా మారుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఓం నమ శివాయ. ఈ యొక్క పురాణం చెప్పే భాగ్యం ఈశ్వరుని కరుణ కటాక్షం వల్ల నేను నేను ఆ ఈశ్వరునికి కోటి కోటి ప్రణామాలు. నేను ఈ యొక్క మార్కండేయ పురాణం చెప్తున్నందుకు నా జన్మ ధన్యమైన అనుకుంటా. ఓం నమ శివాయ.